రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేణిగుంటలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రేణిగుంట డిఎస్పీ రామచంద్ర ఆధ్వర్యంలో కర్ఫ్యూని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మొదటి రోజు కావడంతో 12 దాటిన రోడ్డుపై కనిపించిన వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే మైక్ ద్వారా గ్రామాల్లో కరోనా విపత్కర ప్రమాద పరిస్థితిని కర్ఫ్యూ 144 సెక్షన్ నియమ నిబంధనలు ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఇకపై కర్ఫ్యూ నియమ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆగతాయిలు తస్మత్ జాగ్రత్త, యువకులు నిషేధిత సమయాలు రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు. తిన్నాము, మాస్కులు పెట్టుకోవాలా, శానిటైజర్ ఉండాలా, దూరం ఉండాలా, వీలైనంత వరకు గుంపుల్లో ఉండకూడదు, ఎక్కువగా జనాలు లేకపోకూడదు, రద్దీ ప్రదేశాల్లో వీలైనంత వరకు ప్రయాణాలు కూడా తగ్గించుకోవాలని చెప్పినాము. దానికి అనుగుణంగా కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్య ప్రాంతంలో మనం చూసింది రేణుగుంటల్లో మాస్క్ లేనిది ఎవరు బయటికి రావడం, అది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే కొద్ది రోజులు మనం కన్నా కంట్రోల్ తీసిందంటే ఈ మహమ్మారిని తరిమి కొట్టచ్చు. ఇవాళ కూడా చాలామంది షాపుల్లో కూడా మనం షాప్ కీపర్స్ కూడా చెప్తాండము, కరోనా ఒక్కసారి మన గన వచ్చి ఉందంటే ఇంటర్లెదిటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త అంటే మాస్కు, శానిటైజర్స్ లేని వాళ్ళు చేతులు గంటకొకసారి విరివిగా కడుక్కోవడము, సోషల్ డిస్టెన్స్ ఇవి కన్నా పాటించిందంటే మనం కూడా వీలైనంత వరకు చేసుకోవటం. అంతగా కూడా మా మెన్ను కూడా ఎక్కువగా అవేర్నెస్ కలిగిస్తుండడం, ముఖ్యంగా ఈ ఆవిరి వేసుకోవడం, పొద్దున సాయంకాలం ఆవిరి పట్టడం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుండే. గాగ్లింగ్ కూడా అంటే వేడి నీళ్ళు ఉప్పు నీళ్ళతో నోరు బాగా పరిశుభ్రంగా కలిగించుంటే మంచి రిజల్ట్ కూడా కనపడుతుండే. దానిలో ఆల్మోస్ట్ ఆల్ మా రేణుగుంట సబ్ డివిజన్ ఉన్నటువంటి మెన్ను ఆఫీసర్లందరూ కూడా ఆవిరి ఈ గాగ్లింగ్ కూడా ఎక్కువగా పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలి. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ వేసుకుందారంటే, 2 వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుందారంటే కరోనాకు మనం వచ్చినా కూడా దాని పెద్దగా ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి మనకు చాలామంది చెప్తున్నారు. మంచి వాతావరణంతోను అంతకంటే ముందుగా ఏదన్నా కానీ వచ్చింది కరోనా అంటే భయపడసిన పని లేదు, భయపడకోకుండా ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదు. అది కొద్దిగా 1 hour or 2 ఉంటుంది. దానికి మంచి మంచి ఈరోజు మంచి మెడిసిన్స్ వచ్చాయి మనకు. మంచి మంచి డాక్టర్స్, మంచి మంచి హాస్పిటల్లో మనకు బాగా చూస్తున్నారు. ధైర్యంగా ఎదుర్కొంటే ఎలాంటి వాటినైనా మనం సాధించగలమనేటువంటి భరోసా ఉంది. రేణుగుంట ప్రజల్లో కూడా ఈరోజు కూడా మనం కూడా ఇవాళ టీవీలో చూస్తున్నాము, గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే షాపులు అని చెప్పి. ఇదంతా ముఖ్య ఉద్దేశము ప్రజల యొక్క కరోనా నుంచి తప్పించుకున్న దానికి గవర్నమెంట్ కూడా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. దానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఈ కరోనా మహమ్మారిని మన నుంచి పారదోలి మనంతా ఆరోగ్యంగా మనము, మన పిల్లలు, ఈ సమాజము అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేణుగుంట డిఎస్పీ రామచంద్ర. ఎవరికైతే మనమైతే ఈ పాస్లు ఏం లేదు కూడా ఒకసారి అది ఆఫీసర్లతో చూసుకొని గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని తీసుకుంటాము. ఇప్పుడైతే ఓన్లీ షాపింగ్లకు దానిల దీనిలకు మనం ప్రజల్లో ఎక్కువగా అవగాహన చేస్తాము. వాళ్ళ కూడా మొన్న కూడా రేణుగుంట పట్టణంలో కూడా MDO సర్పంచు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళతో కూడా దాదాపు శానిటైజర్ ఏమని చెప్పాము. అంతకంటే కూడా అక్కడ కూడా సంత శనివారం దాదాపు 10 మంది జనాభా వచ్చేవాళ్ళు. దాని గురించి లేకోకుండా బంద్ చేపించాము. బ్రాంతి షాపులు, షాప్ హోటల్స్ ఇవన్నీ దగ్గర కూడా అవేర్నెస్ చేపించాము. ఇంకా అవేర్నెస్ ఎంత పబ్లిక్లో వచ్చిందంటే చేస్తాం. మనం కూడా వడమాలపేటలో కూడా అక్కడ కూడా మెడ్రాస్కి పోయి వచ్చే వాళ్ళకు కూడా అవేర్నెస్ పెడదాము. వేరే రాష్ట్రాల నుంచి పోయి వచ్చే వాళ్ళకు మాస్కు కంపల్సరీగా, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్, వీలైనంత వరకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పోకూడదని కూడా ఆ ప్రాంత ప్రజలకు మనం అవేర్నెస్ కలిగిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.